ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులన్నీ నిండు కుండలని తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు వాగులు మత్తడి పోస్తున్నాయి. పాలేరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. భారీ వానలకు వాగులు వంకలు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. అన్ని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. అన్ని చెరువులు కూడా మత్తడి దునుకుతున్నాయి. వాగులు వంకల్లో జలకళ వచ్చింది. ఈ సంవత్సరం కాలం అవుతుందా లేదా అనేటి ఆందోళనలో ఉన్నటువంటి అన్నదాతను ఆదుకుంటూ పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. అన్నదాతలకు ఒక రకంగా మేలు జరుగుతున్నప్పటికీ కూడా గడిచిన 36 గంటలుగా ఏదైతే వర్షం కురుస్తుందో మొత్తానికి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ కూడా నిండుకుండా తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయినటువంటి పాలేరులో ఉన్నాం. పాలేరులో ఇప్పుడు సర్ప్లస్ వాటరు మత్తడి దుంపుతున్నటువంటి పాలేరు నీటిని చూస్తున్నాం. దాదాపు 10,000 క్యూసెక్ల డిశ్చార్జ్ని ఇక్కడ మనం ప్రస్తుతం గమనించవచ్చు. 1,00,000 క్యూసెక్లు వచ్చినా సరే డిశ్చార్జ్ అయ్యేలాగా పాలేరు రిజర్వాయర్ని డిజైన్ చేశారు. ఇది నాగార్జున సాగర్ ఆయకట్టులో ఉన్నటువంటి రిజర్వాయరు. కేవలం నాగార్జున సాగర్ నుంచి వచ్చేటువంటి వాటర్తో నిండాల్సి ఉంటుంది. కానీ ఈ క్యాచ్మెంట్ ఏరియాలో గడిచిన 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు భారీ వరద రావడంతో ఈ పాలేరు జలాశయం ప్రస్తుతం నిండుకుండలా మారి మత్తడి పోస్తుంది. మనతో పాటు ఈ వెంకటేశ్వర గారు జాయిన్ అవుతున్నారు. ఆయన అడుగుదాం, ఈ గారు ఎట్లా ఉంది, ఇన్ఫ్లో ఎట్లా ఉంది, అవుట్ఫ్లో ఎట్లా ఉంది, మీ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాల పరిస్థితి ఏంటి సార్? మా క్యాచ్మెంట్లో గత 4 రోజులుగా మన రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకి మన పాలేరుకి ఇన్ఫ్లో బాగా పెరిగింది. సూర్యాపేట, మహబూబాద్, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకి మనకి నిన్నటి వరకు 12,000 క్యూసెక్ల వరకు దాదాపు నీరు వచ్చింది. 19 అడుగులకు ఉన్న పాలేరు రిజర్వాయర్ లెవెల్ ఇవాళ 23.5 అడుగులకు చేరింది. మన ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 23 అడుగులే. 23 అడుగులకు వచ్చిన తర్వాత మనం మెయిన్ కెనాల్ ద్వారా 1,000 క్యూసెక్స్, అలాగే పాలేరు పాతకాలు 200 క్యూసెక్లు, అలాగే మిగతా వచ్చిన వరద అంతా కూడా పాలేరు వాక్కి మత్తడి ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. అన్నదాత భరోసాగా ఉండొచ్చా, వ్యవసాయం చేసుకోవచ్చా? ఇప్పుడు ఉప్పొంగి పొరలుతుంది కదా, చెరువుల వరకు అయితే అన్ని నిండే ఉన్న మన ఖమ్మం జిల్లాలో చెరువులన్నీ కూడా మత్తడి పోస్తూ ఉన్నాయి. చాలా వరకు చెరువుల వరకు అయితే ఏ ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగార్జున సాగర్ కింద పాలేరు కింద ఏదైతే వాటర్ వస్తుందో చాలా వేగంగా వస్తుంది. అయితే దీంతోపాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే వైరా రిజర్వాయర్కి సంబంధించినటువంటి నీళ్లు కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. దాదాపు 19.5 అడుగుల నీటి ప్రవాహం ఉంది. అది కేవలం 18 అడుగులకు మాత్రమే పరిమితమైనటువంటి సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమే వైరా. అక్కడ కూడా ఓవర్ఫ్లో ఉంది, అక్కడ కూడా మత్తడి పోస్తూ ఉంది. అట్లాగే లంక సాగర్ కూడా అలుగుపారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ కూడా దాదాపు 1.5 అడుగుల నీళ్లు కిందికి డిశ్చార్జ్ అవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 980 చెరువులు ఉంటే దాదాపు 6 చెరువులు ఇప్పటికే మత్తడి పోస్తున్నాయి. మరొక 150 చెరువులు ఈరోజు సాయంత్రానికి మత్తడి దూకేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. మిగిలిన చెరువులు అన్నింటిలో కూడా 80% పైగా నీళ్లు వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ 1,00,000 క్యూసెక్ల నీటిని కూడా పాలేరు నుంచి డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మున్నేరులో కూడా దాదాపు 100,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్ళిపోతుంది. ఖమ్మం దగ్గర ఉన్నటువంటి మున్నేరులో అక్కడ 16 అడుగుల నుంచి 15.5 అడుగులకు ప్రస్తుతం దిగి వచ్చింది. అట్లాగే వైరా రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం నిండుకొని మత్తడి పోస్తూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా చెరువులు వాగులు వంకలన్నీ కూడా పెద్ద ఎత్తున నిండి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి గోదావరి కూడా దాదాపు 40 అడుగులకు చేరుకున్నది. 40 అడుగులకు ఇప్పుడు 8.5 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయే 24 గంటలు కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఇప్పటికే 200 పైచిలకు చెరువులకు సంబంధించినటువంటి అలుగులు పారుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ సాయంత్రానికి 70 నుంచి 80% చెరువులను కూడా అలుగు పోసేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే అన్నదాతల్లో ఒక భరోసా కల్పిస్తుంది. ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించి స్కూళ్లకు ఇతర వాటికి హాలిడే ప్రకటించడంతో ప్రస్తుతం వారంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు అత్యవసరాలు తప్ప బయటికి రావడం లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధాన జలాశయాల్లో నీరు పెద్ద ఎత్తున నిండటం అనేది ఒక అన్నదాతలకు ఒక ఇది చెప్తుంది. ఈ ఆటోమేటిక్ గేట్స్ మనం ఏదైతే ఉన్నామో ఆటోమేటిక్ గేట్స్ ఇది 23 అడుగులు కనుక పాలేరు రిజర్వాయర్ వచ్చినట్లయితే కనుక ఆటోమేటిక్గా తెరుచుకొని ఈ నీళ్లు కిందికని డిశ్చార్జ్ అవుతున్నటువంటి ఒక టెక్నాలజీ కూడా అద్భుతంగా ఈ మధ్య పాలేరులో ఇది చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు ఖమ్మం జిల్లా అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని రిజర్వాయర్లు చెరువులు వాగులు వంకలన్నీ కూడా నిండుకుండలు తలపిస్తున్నాయి. ఇప్పుడు తెలిసిన ఆర్ఎస్ఓ సాంబశివరావు టీ న్యూస్ పాలేరు రిజర్వాయర్ నుంచి.